అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యాఫీఆర్ బీసీ కార్పొరేషన్లు వాటికి చైర్మన్లు అలాగే డైరెక్టర్లని ప్రమాణ స్వీకారం చేస్తూ దీని ద్వారా బీసీలని ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఇవాళ ఏ రకంగా బీసీలకి న్యాయం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల ఈ పద్దెనిమిది నెలల కాలంలో బీసీ బీసీ వర్గాల్ని అన్ని రకాలుగా కూడా నిర్వీర్యం చేశారు ఈరోజు మేరేదో బీసీ కార్పొరేషన్లకి యాభై ఆరు మందికి ఇచ్చేసాం దాని ద్వారా బీసీలకి ఏదో ఒరిగిపోయిందని చెప్తా ఉన్నారు దానివల్ల సాధించింది ఏందో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థిక శాఖ ద్వారా గతంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని దాని ద్వారా మాత్రమే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగేది మీరు ఇవాళ ప్రకటించేసి ప్రమాణ స్వీకారాలు చేయించేసి దానికి ఒక చట్టం ఉంటుంది దాని ద్వారా చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా మీరు చేయలే ఇవాళ బీసీ కార్పొరేషన్లకు ముందు మరి అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి ఫెడరేషన్స్ ఏర్పాటు చేయించడం జరిగింది ఆ ఫెడరేషన్స్కి ఆర్థిక శాఖకు లోబడి ఆ ఫెడరేషన్స్ ఏర్పాటయ్యాయి ప్రతి సంవత్సరం కూడా వాడికి బడ్జెట్ కేటాయింపులు ఉండేవి దాని ద్వారా స్కీమ్స్ అమలు చేయటం జరుగుతూ ఉండేది ఇవాళ ఉన్నటువంటి మీరు ఏర్ ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లకి ఏ అనుమతులు ఉన్నాయో చూపించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం హోదా కోసమో లేదంటే ఆర్పాటం కోసం మీరు ఈ రకంగా పదవులు చూపిస్తే బీసీలు మోసపోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే హోదా ఉన్నాయి దాని ద్వారా లబ్ధి చేకూరేమో మీ వర్గాలకో లేకపోతే అగ్రవర్ణాలకో మీరు వేసుకున్నారు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీఐసి ఇలాంటి దాదాపు ఎనభై కార్పొరేషన్లు ఇవాళ మీరు ఎవరికి వేసారో ఒకసారి చూపించాల్సినటువంటి అవసరం ఉంది టీటీడీ పాలకవర్గంలో దాదాపు తొమ్మిది మంది సభ్యుల్ని ఎవరిని వేశారో మీరు చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ హోదా ఉన్నాయి దాని ద్వారా పనులు జరిగే కార్యక్రమాలకేమో బీసీలు పనికిరారా ఇవాళ ఏదైతే కులాలు వెనకబడినటువంటి కులాలు ఉన్నాయో వాటికి వేసినటువంటి చైర్మన్ని ఇవాళ మేమేదో వాళ్ళ కూర్చుంటా కూర్చీ లేదు ఒక కార్యాలయం లేదు అక్కడ ఎటువంటి కార్యక్రమాలు లేవు మీరు వాళ్ళ మేము ఏదో బీసీలకి వరకబెట్టేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అట్లాగే బీసీలకి మీరు ఏలూరు సభలో ఏం చెప్పారు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ప్రత్యేక వేల కోట్ల రూపాయలు ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రతి సంవత్సరం ఖర్చు పెడతానని చెప్పినటువంటి మీరు బీసీలకి పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు కేటాయింపు చేశారా ఇవాళ ఖర్చు పెడుతున్నటువంటి పెన్షన్లో లేదంటే ఆరోగ్యశ్రీ ఖర్చు పెట్టిన డబ్బులో రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా డబ్బులో లేదంటే మహిళలకు ఇస్తున్నటువంటి ఆసరాను ఇవన్నీ తీసుకొచ్చి బీసీల ఖాతాల్లో వేసి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మేము బీసీలకు ఖర్చు పెడుతున్నామని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప బీసీలకి ఎక్కడ కూడా మీరు ఖర్చు పెట్టింది లేదు ఇవాళ అందరితో పాటు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు మీరు ఇచ్చారు అందరితో పాటు ఇవ్వాల్సినటువంటి రైతు సోదరులకువాల్సిన డబ్బులు మీరు ఇచ్చారు అంతేగాని ప్రత్యేకంగా బీసీల కోసం ఇచ్చామని మీరు ఏ రకంగా ప్రచారం చేసుకుంటున్నారనేది అనేది మీ సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి ఇదోటే కాదు ఇవాళ విదేశాల్లో చదువుకునేందుకు పిల్లలకి గత చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం పది నుంచి ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగేది ఇవాళ అనేక మంది బీసీలకు చెందినటువంటి విద్యార్థులు ఇవాళ విదేశాల్లో ప్రభుత్వం నుంచి డబ్బులు రావు అక్కడ కాలేజీలు చూస్తే వాళ్ళ ఫీజులు కట్టపోతే బయటకు వెళ్ళిపోమంటారు ఈరోజు వాళ్ళ భవిష్యత్తు ఏమో కావాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ వాటి గురించి పట్టించుకోరు ఇవాళ హౌసింగ్ స్కీమ్ ద్వారా దాదాపు సంవత్సరాల కాలంలో ఒక్క బీసీ సోదరుడు కన్నా మీరు ఒక ఇల్లు అయినా ఇచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క బీసీ సోదరుడు కన్నా మీరు ఒక లోన్ ఇచ్చారా అని చెప్పి మేము మమ్మల్ని అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆదరణ స్కీమ్ కోసం ఆదరణ పథకం ద్వారా బీసీలకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వాళ్ళు కాంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ కట్టుకుంటే తొంభై శాతం ప్రభుత్వం వాళ్ళంతా కూడా రాయితీ మీద వాళ్ళకి ఇస్తే వాటికి కావాల్సినటువంటి పనిముట్లు మొత్తం కూడా వాళ్ళు టెన్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ షేర్ వాళ్ళు కట్టుకున్నారు కాంట్రిబ్యూషన్ వాళ్ళు కట్టుకున్నారు వాటికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి గోడౌన్స్లో పెట్టారు ఇవాళ వాటిని బీసీ సోదరుకి సరికి మీకు మనసు రాదే మీకు మనసు ఒప్పుకోదే ఇవాళ వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వస్తువులు ఇవాళ గోడౌన్స్లో ఉన్నాయి బీసీలు కట్టుకున్నటువంటి కాంట్రిబ్యూషన్ డబ్బులు వెనక్కివరు వస్తువులు ఇవ్వరు మరి ఏం చేస్తూ ఉన్నారు బీసీలకు మీరు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు బీసీలకు వాసినటువంటి ఇళ్ళు ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా చేశారు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటటువంటి రెండు లక్షల రూపాయల లోన్ని ఒక్కళ్ళు కూడా ఇవ్వకుండా ఈ సంవత్సరం సంవత్సరాల కాలం మీరు పూర్తి చేశారు ఆదరణ స్కీమ్ ఇంతవరకు లేదు ఇవన్నీ చేయకుండా ఇవాళ ఏదో పేరుకు మాత్రం పదవులు ఇచ్చి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించి అంటే నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి బీసీ కులాలు ఈ నూట ముప్పై తొమ్మిది కులాలకి యాఫీఆర్ కులాలకి మేము కార్పొరేషన్లు పెట్టేశాం ఆ కార్పొరేషన్ మొత్తానికి ఒక వ్యక్తికి ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని అధ్యక్షుడు పెట్టేశాం ఇంకా మీరు చూసుకోండి అని చెప్పి మీరు వదిలేస్తూ ఉన్నారంటే ఇవాళ అంతమందికి ఎక్కడ న్యాయం చేశారు మీరు ఎవరికి న్యాయం చేశారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ సంవత్సరాల కాలంలో ఒక్క పైసా కార్పొరేషన్ మీరు నిధులు నిధులు లేదు గతంలో ఫెడరేషన్స్ ద్వారా ఒక్కొక్క సొసైటీకి దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు ఈ ఫెడరేషన్స్ ద్వారా సొసైటీస్కి వెళ్ళాయి వాటి ద్వారా వాళ్ళందరూ గ్రూప్ కింద ఏర్పాటే వాళ్ళు లబ్ధి పొందేవాళ్ళు ఇవాళ మీరు ఫెడరేషన్స్ని రద్దు చేసి కార్పొరేషన్స్ పెట్టి కార్పొరేషన్స్కి నిధులు లేకుండా చేసి ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా చేసి ఇవాళ ప్రచారం చేసుకుంటూ మేము కార్పొరేషన్స్ పెట్టాం కాబట్టి బీసీలందరూ కూడా మాతో పాటే ఉన్నారని చెప్పి ప్రచారం చేసే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కేవలం పదవులు మాత్రం బీసీలకి హోదాలుండి పెత్తనెలా ఇచ్చే శాఖల మాటికి హోదా వాటికి సంబంధించినటువంటి పదవుల మటుకి మీ వర్గానికో లేకపోతే అగ్రవర్ణానికో మీరు వేసుకున్నారు ఇంకా మీరు బీసీలకి ఏం న్యాయం చేశారని చెప్పి అడుగుతున్నాం ఇవాళ మంత్రులు ఉన్నారు మాట్లాడలేని పరిస్థితుల్లో మీరున్నారు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి మీద పడుతుంది తప్ప మొత్తం సత్యనారాయణ గారు నారు ఏం చేశారో చెప్పనండి ఇవాళ అనిల్ కుమార్ గారు ఉన్నారు ఏం చేశారో చెప్పనండి ఇవాళ పదవులో మీరు అనుభవిస్తున్నారు తప్ప బీసీలకి ఒనగూరింది ఏంటో చెప్పాలని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా బీసీలకి ఎక్కడ కూడా న్యాయం జరగలే బీసీల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు మరి ఈరోజు ప్రకాశం జిల్లా చీరాల్లో మత్స్యకార వర్గాల మధ్యన అక్కడ చిచ్చు పెట్టారు మీ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ అనేక మంది బీసీ సోదరుల మీద అక్రమ కేసులు కడతా ఉన్నారు ఇవాళ మొన్న వచ్చినటువంటి నివర్ తుఫాన్ కారణంగా అనేక మంది రైతాంగం ఎక్కువ మంది బీసీలు ఉన్నారు రైతులు వాళ్ళకి ఇన్సూరెన్స్ కడతానని చెప్పి మీరు మోసం చేయటం వల్ల ఇవాళ వేల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే పరిస్థితి ఉండేది మరి రైతు సోదరులకి మరి దాంట్లో ఎక్కువ శాతం బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఉన్నారు కౌలు రైతులకు ఉన్నారు మీరు వీళ్ళకి ఎక్కడ కూడా న్యాయం చేయకుండా మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి మీరు పదవులు వేసుకుని బీసీలకు మేము న్యాయం చేసేసాం బీసీలంతా మాయనకు ఉండాలి అని చెప్తే ఇవాళ బీసీ సోదరులు నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎందుకంటే యాభై శాతం పైన జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది తీవ్రమైనటువంటి చేరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీసీ వర్గాలు ఉన్నాయి ఇవాళ ఇసుక చూసుకోండి ఎక్కువ శాతం బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడా బలహీన వర్గాలు వెనకబడిన వర్గాలు ఎస్సీ వర్గాలు ఉన్నాయి ఇవాళ పనులు లేవు ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ఇసుక అందే పరిస్థితి లేదు బ్లాక్ మార్కెట్లో మీ నాయకులు దోచుకుండా సరిపోతుంది ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పనులు లేనటువంటి కార్మికులు మీరు ఏం చేశారో చెప్పండి మీరు సృష్టించినటువంటి కృత్రిమ కృత్రిమ కొరత వల్ల ఈ కృత్రిమ కొరత వల్ల పనులు లేనటువంటి పస్తులు ఉండనటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి కార్మిక సోదరులకు మీరు అన్యాయం చేశారు ఇవాళ ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఏదో కొన్ని మందికి పదవులు వేసేసి మేము ఏదో చేసేసాం బలహీన వర్గాలకి పదవులు వేస్తే కడుపు నిండుద్దండి ఏ రోజు పనులు ఆ రోజు చేసుకుంటే కానీ పూట గడవనటువంటి కుటుంబాలు ఇవాళ బలహీన వర్గాలు ఉన్నాయి ఇవాళ అనేక మంది పనులు లేక రోడ్డు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది రైతుల్లో ఎక్కువ శాతం మంది బలహీన వర్గాలు వారు ఉన్నారు కార్మికుల్లో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ శాతం మంది బలహీన వర్గాలు ఉన్నారు ఇవాళ చదువుకున్నటువంటి యువత అనేక మంది కనీసం స్వయం ఉపాధి పెట్టుకునే విధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు పొందే పరిస్థితి గతంలో ఉండేది ఇవాళ మీరు ఇవన్నీ చూపించకుండా ఏదో కొంతమందికి పదవులు వేసేసి బీసీలందరికీ చేసేసామంటే నమ్మే పరిస్థితిలో బీసీ వర్గాలు లేవని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటూ ఎప్పటికైనా సరే బలహీన వర్గాలకి అందాల్సినటువంటి ప్రతిఫలాలు అందనంత వరకు అవసరమైతే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను